తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు హోరెత్తించిన మైకులన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. నెల రోజులుగా గల్లీలన్నీ ప్రచార రథాలతో, పార్టీల పాటలతో, నేతల ప్రసంగాలతో మారుమూగిపోయాయి. ప్రచార సమయం 5 గంటలకి ముగిసింది. దీంతో ఇన్నాళ్లు సందడిగా ఉన్న తెలంగాణలోని జిల్లాలన్నీ ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయాయి. చివరి రోజు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. నువ్వా నేనా అంటూ బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో తమ తమ అభ్యర్థుల తరపున ఆయా పార్టీ నేతలు హోరెత్తించారు. గెలుపు మాదంటే మాదంటూ ప్రచారం చేసుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. పలువురు నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి. మొత్తానికి కాసేపటి క్రితం ప్రచారం ముగిసిపోవడంతో ఇక ఎల్లుండి జరగబోయే పోలింగ్పై నాయకులంతా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్ల పర్యవేక్షణ సిబ్బంది కేటాయింపుపై దృష్టి సారించారు. ఇంకోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లను ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 30పైనే పడింది. రాజకీయ నాయకుల్లో ఎవరి ధీమా వారిదే, తమకంటే తమకే ఓట్లు పడతాయని బల్లగుద్ది చెబుతున్నారు. పోలింగ్ మేనేజ్మెంట్ పైన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక డిసెంబర్ 3న ఈవీఎం బాక్సులు తెరిస్తే ఎవరి భవితవ్యం ఏంటో తెలియనుంది.